హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో తెల్లవారకముందే మా గేటు దగ్గరికి వచ్చి నిలబడి ఆ గేటుని తలతో కొడుతూ అంబా అని పిలుస్తూ నన్ను పిలిచే ఈ గోవులని మీకు చూపించడానికి వీడియో చేస్తున్నానండి. అంతేకాదు, ఇవి నన్ను ఈ గోవులు ఎలా అల్లరి పెడతాయో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. గోవులంటే ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియోని ఎక్కువ చూడలేరు, అలానే గోవుల్ని ఇష్టపడేవాళ్ళు చాలా ఇష్టంగా చూడగలరు. తెల్లవారకముందే వచ్చే ఈ గోవులు నాకు ఎంతో గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంటాయండి. వాటి గురించి చెప్పటం, వాటి గురించి వీడియో తీసి పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి, మేము గేటు తీయటం కొంచెం లేట్ అయితే ఆ గేటుని తలతో కొట్టి చప్పుడు చేస్తూ ఉంటాయి. కొన్ని అయితే పిలుస్తూ ఉంటాయి అంబా అని చెప్పి. ఆ ఆవులే కాకుండా వాటి బంధువుల్ని, కొత్త కొత్త ఆవుల్ని కూడా తీసుకొస్తూ ఉంటాయండి. ఒక్కోసారి అవి ఆ బళ్ళుని కూడా తీయకుండా అడ్డుపడిపోతూ ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు అయిపోయిందండి, వాటిని తప్పించుకుని ఆ బండ్లు తీసుకుని బయటికి వెళ్తూ ఉంటారన్నమాట. ఉదయం అంతా ఈ గోవులతో గడిపే టైము చాలా గమ్మత్తుగా ఉంటుంది, అలానే చాలా హ్యాపీగా కూడా ఉంటుందండి. అవి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కూడాని చాలా సరదాగా అనిపిస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చిన ఈ ఆవు నన్ను ఎన్ని తిప్పలు పెట్టిందో చూడండి. అమ్మ, నువ్వు మర్యాదగా పూజ చేయించుకునేటట్టయితే రోజురా. అబ్బాయిగా, నువ్వు రోజు మర్యాదగా పసుపు కుంకం పెట్టించుకునేటట్టయితేనే రా, అల్లరి పెట్టేటట్టయితే రా. అన్ని తినేసేసి వాళ్ళ వాళ్ళు చేస్తే ఎలాగా? చక్కగా ఇలా పసుపు కుంకం రాయించు, సరేనా? రోజురా, రోజు వస్తారా? ఇది కొత్త ఈరోజే వచ్చిందండి.
మర్యాదగా నడుచుకోవాలి, అందరు చూస్తారు నేను. అర్థమైందా? మర్యాదగా నడుచుకోవాలి. అలా నేను చెప్పిన తర్వాత అది ఎంత నెమ్మదిగా అయిపోయిందో చూడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మన మాటలన్నీ ఆ గోవులకి అర్థమవుతూ ఉంటాయండి. కొంచెం అలవాటు అయ్యింది, కొద్దిగా అలవాటు అయ్యిందండి. ఇప్పుడు ఇది వచ్చేస్తుంది, ఈ రౌడ్ ఇది. నువ్వు ఎందుకు చూస్తున్నావు? కొత్త వాళ్ళు వచ్చారు, నీ అల్లరి ఎక్కువైపోయింది. నువ్వు అసలు ఎవరికన్నా అచ్చుకొని పెట్టనిచ్చావా? నువ్వు ఎవరికన్నా పెట్టనిచ్చావా అసలు? ఆ అరటి పళ్ళు ఉన్నంతసేపు తినేసింది, ఇది కొత్తవు. ఇప్పుడు మంచిగా అయిపోయింది. రేపు నుంచి రోజు రా అమ్మా. ఓకే, రేపు నుంచి రోజు రాను. ఓకేనా? నేను పూజ చేసుకోవాలి, వెళ్ళనా లోపలికి? నీతోనే కూర్చోనా, చెప్పు. మా మనవడు వచ్చాడు, పనులేమీ అవ్వట్లేదు, వీటితో కూర్చుంటే ఇంతే. బాయ్. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళిపోతుంటే ఆ ఆవు అలా చూస్తూ ఉంది చూడండి నన్ను. కొత్తగా వచ్చిన ఈ ఆవుని మా మనవడికి పరిచయం చేస్తున్నాను చూడండి. ఒక్కోసారి పెట్టిన దాణా అంతా తినేసినా కదలకుండా అలానే ఉంటాయండి ఆ మెట్ల మీద. వెళ్ళు అనగానే వాటికి అర్థమవుతాయి, వెళ్ళిపోతాయండి. వద్దు, రేపు రా, వెళ్ళు వెళ్ళు. మా దైనందిన జీవితంలో ఈ గోవులు కూడా ఒక పార్ట్ అండి. అవి వచ్చినప్పుడు వాటితో గడపటమే కాదు, అవి లేనప్పుడు కూడా ఏమండి అరటిపళ్ళు అయిపోయినాయి, ఏమండి దాణా అయిపోయింది, లేకపోతే అది స్వీట్లు తింటుంది ఒక ఆవు, దానికోసం స్వీట్లు తెమ్మన్నాను కదా, తేలేదేంటి, ఇలాగా ఆ ఆవుల గురించి కూడా మాట్లాడుకుంటూనే ఉంటామండి ఇంట్లో. ఇదిగోండి గారాబాల దూడ వచ్చేసింది. అస్సలు ఇది ఇంకొకళ్ళకి ఆహారం పెట్టనివ్వదండి, దాన్నే చూడాలి, దాన్నే గారాబం చేయాలి, దాన్నే ముద్దు చెయ్యాలి. నేను అవతలకి వెళ్తే మళ్ళీ అది కూడా నా వెమ్మటే వచ్చేస్తూ ఉంటుంది. భలే గొప్ప ఆనందాన్ని ఇస్తాయండి ఈ ఆవులు నాకు మాత్రం. ఒకరోజు మొత్తంలో సంతోషకరమైన అంశాలు ఎన్ని జరుగుతాయో అంత ఐడియా ఉండదు, కానీ నాకు ఈ ఆవులు మాత్రం వచ్చినప్పుడు చాలా సంతోషాన్ని తీసుకొస్తాయండి. వర్షం పడినప్పుడు ఇక ఆ గోవులన్నీ మా గేట్లోనే ఆ షెడ్లోనే ఉంటాయండి. ఇక అప్పుడైతే మధ్యాహ్నం పూట లంచ్ అవి కూడా ప్రొవైడ్ చేయాలండి ఆ గోవులకి. అలా వచ్చినప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉంటానండి. వీటి కోసమని రకరకాల పళ్ళు స్వీట్స్ అన్నీ తెస్తూ ఉంటాము. ఒక్కోసారి ఏమీ లేకపోతే దాణా బస్తా కూడా వేయించి ఉంచుతాము, ఆ దాణానైనా సరే పెట్టి పంపిస్తాము. నేను ఈ దూడని ముద్దు చేస్తున్నానని ఇంకోటి వచ్చి దాన్ని గెంటేసేస్తోంది చూడండి. నేను లోనకి వెళుతుంటే అది ఇంకా లోనకు కూడా వచ్చేస్తుంది నాతో పాటు. ఏయ్ పో,
అదిగోండి, నా ముద్దుల బుజ్జిదోడ మళ్ళీ వచ్చేసింది. దాన్నే ముద్దు చెయ్యాలి, దానికే ఆహారం పెట్టాలి. చూడండి, అది ఓ గారాలు పోతూ ఉంటుంది నా దగ్గర. మిగతా ఆవులకి ఏమైనా ఆహారం పెట్టడానికి దగ్గరికి వెళ్తే వెనకే వచ్చేస్తూ ఉంటుందండి అది. అదిగో చూడండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. నేను గేట్ ఎప్పుడు తీసుకువస్తానా అని చూస్తూ ఉంటాయండి. గేట్ ఇలా తీయంగానే నా కోసమని అబుజ్జి దూడలైతే మరీ పరిగెత్తుకుంటూ వస్తాయండి. పెద్ద ఆవులు కన్నా కూడా ఈ దూడలు చాలా అసలు చూడటమే పరిగెత్తుకుంటూ వస్తాయి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒక మంచి ఆనందానికి గొప్ప గొప్ప విషయాలే అక్కర్లేదు అని అనిపిస్తుందండి. మనం ఆనందంగా ఉండాలి అంటే ఏ డబ్బుతోనో లేకపోతే మరో దాంతోనో వచ్చే సంతోషం కన్నా కూడా వీటితో గడిపే టైం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. నేను నాకు నచ్చిన వస్తువులు కొనుక్కున్న దానికన్నా ఒక మంచి పూజ చేసుకున్నట్లు లేదా నా పిల్లలతో మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానో అలాగా ఈ గోవులతో గడిపే టైము అంతకన్నా 1000 రెట్ల సంతోషంగా ఉంటానండి. నాకింత సంతోషాన్ని పంచడానికి వచ్చిన ఈ గోవులకి ఏం పెట్టినా తక్కువే అనిపిస్తుందండి నాకు ఎప్పుడూను. గోవులో సర్వదేవతలు కొలువై ఉంటారు అని అంటారు పెద్దలు. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ అండి, ఈ గోవుల రాకతో మాత్రం నాకు ఉదయం చాలా ఆనందంగా స్టార్ట్ అవుతుంది. మీకు ఎప్పుడు ఒకటి చెప్తాను, మార్నింగ్ చక్కగా ప్రశాంతంగా ఆనందంగా స్టార్ట్ అయితే ఆ డే మొత్తం కూడా ఆ పాజిటివ్నెస్ అలాగా కంటిన్యూ అవుతుందండి. ఈ గోవులు నాకు ఇచ్చే ఆనందంతో ఉదయం ప్రారంభం అవుద్ది, ఆ రోజంతా ఆనందంగానే గడుస్తుందండి నాకు. ఇవన్నీ ఎవరి ఆవులో తెలియదు, వీటి యజమానులు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళు పాలు తీసుకుని వదిలేస్తారనుకుంటండి, ఉదయమే వచ్చేస్తాయండి. ఒక రోజు మొత్తంలో ఒక 10-15 ఆవులు రెగ్యులర్గా వచ్చేవి ఉంటాయండి. నాకు ఇవిచ్చే ఆనందం వెలకట్టలేనిదండి. నేను ఆ ఆవులకి సేవ చేశానని అనుకోనండి, అవి నన్ను సంతోష పెట్టడానికి వస్తున్నాయి అని అనుకుంటాను. అవి కనీసం నడవటానికి ప్లేస్ కూడా ఇవ్వవండి. ఒక్కోసారి అయితే ఆ గుమ్మంలోనే పడుకుంటాయి, మేమే వాటి మీది జంప్ చేసి వెళ్తూ ఉంటాం అవతలకి, మళ్ళీ జంప్ చేసే అవతలకు వస్తూ ఉంటాము. వాటికి ఇబ్బంది కలగటం ఎందుకులే నేను చెప్పి పొమ్మనే తరమలేమండి వాటిని, నాకు మనస్కరించదు. పొద్దున్నే చక్కగా ఆ ఎండ పడుతూ ఉంటాయి, అవి వచ్చేసి అరుస్తూ పిలుస్తూ ఉంటాయండి, అంబా అంటూ ఉంటాయి. చాలా గమ్మత్తుగా నాకు అనిపిస్తుంది అన్నమాట, వస్తున్నా అనుకుంటూ వస్తాను లోన్ నుంచి. ఇది చూడి ఆవు అనుకుంటండి, పాపం కూర్చోవటం కూడా చాలా ఇబ్బందిగా కూర్చుంది. ఈవేళ రేపట్లో ఈనేస్తుంది అనుకుంటా, మీకు చూపిద్దామని దాన్ని కూడా పెట్టాను ఆ వీడియోని కూడా. చూసారుగా అండి, నా గోవుల గోల ఇలా ఉంటుంది. సరదాగా ఈ వీడియో పెట్టాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి, అప్పటి వరకు బాయ్ అండి.